ఇవాళ ఎంత మంది మహిళల హత్య చేసినటువంటి లెక్క కేసీఆర్ దగ్గర ఉంది కదా, మా తెలంగాణ ప్రజల ముందు చెప్పే దమ్ము కేసీఆర్కు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్కి కావాల్సిన లెక్కల్లో ఒకటే, పొద్దుగూకంగానే ఇలా మన బార్ షాపులలో వస్తున్నటువంటి మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం లెక్కలు తప్ప మహిళల మాన పానాలు ఎంతమంది ఇలా ఆగమైనరనే లెక్క కేసీఆర్కి వద్దు. ఆయనకు కావాల్సిందల్లా ఆయన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ లెక్క కనబడుతూ ఉన్నారు. ఇక మళ్ళా కవిత చెప్తా ఉన్నది, 10వ తారీఖు అట ఏదో దీక్ష చేస్తుందట, ధర్నా చేస్తుందట. మరి కేసీఆర్ బిడ్డ కవితను ఒకటి మేము మహిళా మోర్చా నుంచి ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం, తెలంగాణ బిడ్డగా నేను ఒకటి ప్రశ్న వేస్తూ ఉన్నా. 2014 నుంచి 18 వరకు తెలంగాణ ఏర్పాటై రాష్ట్రంలో ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనాక 4 సంవత్సరాల వరకు ఒక మహిళను కూడా మంత్రిని ఇయ్యలేదు కదా మీ నాయన. అప్పుడు నీ నోరు ఎక్కడ పోయిందమ్మా, నీ కళ్ళు కనిపించలేదా, నీ నోరు లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. మహిళా కమిషన్ని పెట్టలేదు, మొన్నటికి మొన్న ఏర్పాటు చేశారు. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేనున్నప్పుడు మహిళా మంత్రి అంటే తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పి సిగ్గు తీస్తే అప్పుడు మళ్ళీ ఆయనను తీసేసిండ్రు. ఇవాళ శిశు సంక్షేమ శాఖకి తుమ్మల నాగేశ్వరరావుని పెట్టిరు, ఎందుకయ్యా ఆడామేనా మరి చీర కట్టురని మేము అడిగినాం ఆ రోజు మేము కేసీఆర్ని. ఆ భయానికి మళ్ళా మంత్రిని మార్చిండు. ఈరోజు కూడా 33% అడుగుతున్న కవిత నేను ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఈ రాష్ట్రంలో మా మహిళలకు సరైనటువంటి స్థానం కల్పించు నీ ప్రభుత్వంలో, మీ నాయనకు చెప్పు నీకు అధికారం లేకపోతే వెంటనే ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా, ప్రజలు నిన్ను వద్దని ఇంటికి పంపిస్తే మళ్ళా మీ నాయన గద్దెనెక్కి కూర్చుండే పెట్టిపించిండు కదా, అంటే నువ్వు ఒక్కదానివే ఆడపిల్లవా, తెలంగాణ ఆడబిడ్డలు ఆడబిడ్డలు కాదా, పట్ట పగలు కిరోసిన్ పోసి ఆడబిడ్డల మీద తగులు పెడుతూ ఉంటే మీ షీటీములు ఎటుపోతూ ఉన్నాయి. మీ షీటీములు ఏం చేస్తున్నాయి అంటే కేవలం ఇవాళ కల్వకుంట్ల కుటుంబాల చుట్టూ ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి తప్ప ఇక్కడ ఆడపిల్లల రక్షణలో పూర్తి స్థాయిలో ఇవాళ అసమర్థత అయినటువంటి పాలన ఎవరిదయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ది.